భారీ లాభాలతో ముగిస్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం సూచీలకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో రేట్ల తగ్గింపు ఉంటుందని సంకేతాలు ఇవ్వడం దేశీయ మార్కెట్లను బుల్ రన్లో దూసుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా ఐటీ రియాలిటీ షేర్లో కొనుగోళ్లు మద్దతు కనిపించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల పైగా లాపడగా నిఫ్టీ 21,150 పాయింట్లు ఎగువ స్థాయిలో నిలిచింది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అవుతున్న షేర్ల విలువ దాదాపు 4 లక్షల కోట్లకు ఎగవాకి 355 లక్షల కోట్లకు చేరింది. ఇక ఆసియా మార్కెట్లు లాభాలతో దూసుకుపోవడంతో సెంటిమెంట్ ప్రకారం దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించింది. సెన్సెక్స్ ఉదయం 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరులో కొనసాగింది. ఇంట్రాడేలో 70,110.75 నుంచి 70,602.89 మధ్య కదలాడింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది. డాలర్ మార్కంతో రూపాయి 83.33 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతి సుజుకి, టైటాన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిస్తాయి. ఆసియా మార్కెట్లో షాంఘై, నిక్కీ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యాయి.